హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసండి సండే రోజు బ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేను ఇంతవరకు సండే బ్లాగ్ తీయలేదు, అండ్ ఆదివారం రోజు నేను చాలా లేట్గా లేజీగా లేస్తానమాట. సో నేను లేచేసరికి 8 అయింది. లేవగానే బయట కసు చిమ్ముదామనేసి అయితే వచ్చాను. రాగానే అక్కడంతా చెప్పులు అవన్నీ చిందరవందరగా పడుంటే మొత్తం చెప్పులు స్టాండ్ నీట్గా పెట్టేసి ఇక్కడ చూసారా మా పిల్లల సైకిల్ అనమాట. సో 3 సైకిళ్ళు. సో ఇవన్నీ తొక్కుతారు, తీసుకొచ్చి గుమ్మానికి ఎదురుగా పెట్టేస్తాను అనమాట. నేను ఎంత నీట్గా తీసుకొని పోయి పెడతానో అంత నీట్గా వాడుకొని మళ్ళీ అక్కడే పెట్టాలని అనుకోరు అనమాట. కాబట్టి ఇంకా నాకు తప్పదు, ఇంకా వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కాబట్టి ఇంకా బాల్స్, బొమ్మలు ఇంట్లోనూ బయట ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. సో అంత నీట్గా క్లీన్ చేసేసి సైకిల్ అన్నీ కూడా నేను సందులో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఈలోపు మోటార్ వేసాను, నీళ్ళు అయితే వస్తున్నాయి. సో ఇంకా నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ మెట్ల దగ్గర ఏంటంటే కొంచెం జిడ్డు జిడ్డు ఉంటుంది అనమాట సైడ్స్, ఎందుకంటే దీపాలు ఎప్పుడైనా పెడుతూ ఉంటాను కదా, అప్పుడు ఆయిల్ పడి జిడ్డు జిడ్డు ఉంటుంది. సో అందువల్ల అదంతా కూడా నీట్గా అయితే చీపిరి కట్ట తీసుకొని పైప్ పెట్టేసి వాటర్ కొట్టేసి నీట్గా అయితే వాష్ చేసేసాను అనమాట. అంతా క్లీన్ చేసేసాను, అండ్ ఇంకా ఫ్లోరింగ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. యాక్చువల్గా సండే రోజు అయితే ఇంకా నేను లేటుగా లేచాను కాబట్టి నేను ఎండబడి లేచాను అనుకోండి, ఎండబడ్డ తర్వాత బయట ముగ్గు అయితే వేయను. సో ఇంకా గేట్ అవతల అయితే ఏ పని చేయలేదు, గేట్ యువతలకే అవుట్డోర్లో మాత్రమే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా మా పెద్దోడైతే లేచేసాడు అనమాట. లేచి నాన్న ట్యాంక్ నిండిందేమో చుడుపు మోటార్ ఆఫ్ చేస్తాను అని చెప్పేసి చూసొచ్చాడు అనమాట. ఇంకా నీట్గా బయటంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇది అండ్ నా మనీ ప్లాంట్ ఇంకొక దాంట్లో వేశాను. మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది, 2 మనీ ప్లాంట్స్ అనమాట అటు ఇటు. అండ్ ఇంకా లోపలైతే మొత్తం ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్, మా పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. మా హస్బెండ్ కూడా ఆదివారం రోజు డ్యూటీ ఉండదు, ఆయనకు కూడా పాపం ఆ రోజు రెస్ట్ అనమాట. నార్మల్ డేస్లో అయితే పాపం 5 లేస్తారు, ఇక సండే కదా అందుకని చెప్పేసి కొంచెం లేజీగా ఆయన కూడా లేలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తూ నేను ఇంకా లోపలంతా కూడా క్లీన్ చేసేసాను. ముందు రోజు అయితే నేను ఏం ప్లాన్ చేసుకోలేదు, ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి. తర్వాత బొరుగులు కానీ చేద్దామని చెప్పేసి మా వారిని బొరుగులు తీసుకురమ్మని చెప్తే ఇంకా నేను ఇప్పుడు పోలేనులే, నాకు ఒక్కలేదు అన్నారనమాట. సరేలే అనేసి ఇక పులిహోర చేస్తున్నాం అది అంటే సరే చెయ్యి అన్నారు. ఇంకా ఇవంతా క్లీన్ చేసేసిన తర్వాత, ఇల్లంతా సర్దేసుకున్న తర్వాత పులిహోర అయితే చేద్దామనేసి అనుకున్నాను అనమాట. నిమ్మకాయలు ఉన్నాయి ఎలాగూ. ఇక మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే మా పిల్లలు, మా హస్బెండ్ ఇంకా పడుకొని ఉన్నారు. ఇంకా మిగిలిన రూమ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అనేవి ఒక 4 అయితే స్టవ్ మీద పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ అనమాట. చెప్పాను కదా నాకు కొంచెం జలుబు ఉందని, సో అందుకోసం హాట్ వాటర్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ అలాగే బాదాము నైట్ నానబెట్టాను అనమాట ఇవి. సో ఒక స్టవ్ పైన బాయిల్డ్ ఎగ్స్, ఒక స్టవ్ పైన అయితే వైట్ రైస్ కోసం అనేసి పెట్టేశాను. సో అవి అయితే అవుతూ ఉన్నాయి. అండ్ ఇక అంటు తోముదామని చెప్పేసి సింక్ దగ్గర చూస్తే నైట్ తోమలేదన్నమాట, కొన్ని అంట్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ తోమేసి తర్వాత పులిహోర అయితే చేశాను. నిజంగా ఫ్రెండ్స్, మా ఇంట్లో పెద్దగా సామాన్ అయితే లేదు, ఉన్న సామాన్తోనే నేను అన్నీ అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఎందుకంటే సామాన్లు ఎక్కువ ఉన్నా కూడా మనము ఇంకా పని ఎక్కువ తప్ప తక్కువైతే ఉండదు నాకు అర్థమైంది. నార్మల్గా పెద్దగా సామాన్ అయితే నేను తీసుకోలేదు, మాకు సోఫా సెట్ లేదు అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ లేదు, అవన్నీ ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట. ప్రజెంట్ నేను, నా హస్బెండ్, మా 3 పిల్లలే కదా, ఇంకా మా 3 పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి వస్తువులు ఎలా వాడాలి ఏంటి కూడా తెలియదు కాబట్టి. సో వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యి సో ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలి అని అర్థమయ్యేదాకా నేనైతే ఏం కొనదలుచుకోలేదు. ఇక వంట సామాన్లు అంటారా, వంట సామాన్లు అయితే ఉన్నాయి కానీ ప్రెజెంట్ మాకు తినడానికి వండుకోవడానికి ఉంటే చాలని చెప్పేసి కొన్ని సామాన్లు మాత్రమే ప్రిఫర్ చేసుకొని వాటి వరకే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట రిపీటెడ్గా. పిల్లల పుట్టక ముందైతే నేను చాలా అసలు ఎన్ని కొను పెట్టుకున్నానో అవన్నీ ఎంత బాగా మెయింటైన్ చేసుకునేదానో. తర్వాత ఇంకా ఓపిక లేక అన్ని సైడ్కి అయితే పెట్టాను. బట్ మా ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ మెయింటైన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మా పిల్లలకి మాకు సరిపడేంత వరకు ఎంతవరకు కావాలో అంతవరకే అనమాట. ఇక హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు పులిహోర రెసిపీ చూపిస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బాణీలో ఆయిల్ వేసేసుకోండి, అండ్ తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే మినప్పప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు. ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, నిమ్మరసము అండ్ అలాగే కరివేపాకు,
పల్లీలు, జీడిపప్పు అవన్నీ నూనెలో వేసేసి వేయించేసేసుకోవాలి. ఇక నిమ్మరసం అనేది ఒక బౌల్లో అయితే ఆల్రెడీ పిండి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకోండి కలర్ఫుల్గా ఉండడానికి. ఇంకా వైట్ రైస్ అనేది ఆల్రెడీ ఉడకబెట్టేసి డేషలో అయితే వేసేసాను అనమాట. ఈ తాలింపు ఏదైతే ఉందో అది వేసేసి సాల్ట్ వేసేసి నిమ్మరసం వేసేసి బాగా కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. కొంచెం ముందే చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు ఏంటంటే వేడి మీద నార్మల్గా ఉంటుంది, కొంచెం సేపు ఆగి తర్వాత తిన్నట్లయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా పులిహోర రెడీ అండ్ పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్, బాదం, బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీ అనమాట. పిల్లలతో పాటు నాకు ఒక బాయిల్డ్ ఎగ్ డైలీ నేను తీసుకుంటాను. సో ఇది ఇంకా మా పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయించేసాను, నిద్ర లేచారు. వాళ్ళు వేసేసరికి 9:30 అయిందనమాట, మ్యాక్స్ 10 అయిందిలేండి. నార్మల్గా స్కూల్ ఉన్నప్పుడైతే పాపం 6:30, 7:00 లేస్తారు. ఇంకా స్కూల్ లేదు కాబట్టి నేను కూడా ఏం లేపలేదు, ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏం లేపలేదు. మా బిట్టు బాబు చూసారా ఎక్కడ కుదురుగా ఉండడులేండి వాడు, ఏ పని చేస్తున్నా కూడా నాకు ఏదో ఒకటి మాటలు చెప్తూనే ఉంటాడు. ఇక మా పాపకైతే నీట్గా జడ అయితే వేసేసానమాట. సో మా పాప హెయిర్ కూడా సేమ్ నాలాగే వస్తుందండి, గ్యారంటీ, ఎందుకంటే జీన్స్ అనే చెప్పొచ్చు. అండ్ మెయిన్ మా పాప తినే ఫుడ్ మొత్తం కూడా తన హెయిర్కే పోతుంది, అందుకే బక్కగానే ఉంది. ఇంకా నేనేమనుకుంటున్నానంటే హెయిర్ కట్ చేపిచ్చేద్దాము, పాపం తినేదంతా ఒంటికి పట్టట్లేదు, హెయిర్కే పోతుంది అనమాట. ఎంత మందం తెలుసా, పాపకి 8.5 ఇయర్స్ కదా. సో 8.5 ఇయర్స్కే ఇంత మందపుటి హెయిర్ క్యారీ చేయలేదేమో అనేసి అనిపిస్తుంది నాకు. ఇంకా ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంత హెయిర్ మెయింటైన్ చేసినా ఒక బాగుంటుంది. ఇప్పుడేంటంటే తన ఏజ్కి తగ్గ తిండి మేము పెడుతున్నా కూడా అది మొత్తం తన హెయిర్కే పోతుంది అనమాట. సో హెయిర్ గ్రోత్ అనేది బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాలాగే హెయిర్ అనేది మొత్తం చాలా మందము, వెంట్రుక కూడా చాలా మందం అనమాట. సో చూస్తాను హెయిర్ కట్ చేపిద్దాము అని చెప్పేసి అయితే వాళ్ళ డాడీతో చెప్తూ ఉన్నాను. చూడాలి, నేనైతే కట్ చేయించాలని అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే పాప తినే ఫుడ్ హెయిర్కే పడుతుంది. ఇప్పుడు నేను ఏదైతే హెల్దీ ఫుడ్ పెడుతున్నానో, ఇప్పుడు మగపిల్లలు ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటున్నారు, బాగానే బొద్దుగా కనిపిస్తున్నారు. మా పాప మాత్రం కొంచెం బక్కగా అయిపోతుంది అనమాట. సో తన ఏజ్కి ఆ హెయిర్కి సంబంధం లేనంత హెయిర్ అనమాట. సో అంత మందపటి హెయిర్ కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను ఈ ఏజ్కి. సో చూడాలి. ఇక పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ అండ్ పులిహోర అయితే పెడుతూ ఉన్నాను, తింటూ ఉన్నారు. సో యాక్చువల్గా తినిపించేది మా ఆయన డ్యూటీ, బట్ ఆ రోజు ఏంటంటే ఆయన రోల్ కాల్కి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా వీళ్ళకి తినిపించే డ్యూటీ నాకు పడింది, అంటే హాలిడే కాబట్టి నేను తినిపిస్తున్నాను. నార్మల్గా స్కూల్కి వెళ్ళే టైం ఏంటంటే ఆయన 8:00 వస్తారనమాట డ్యూటీ నుంచి. ఇంకా పిల్లలు 8:30 స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా ఆయన కూడా 8:30 వెళ్ళాలి. సో ముగ్గురిని కూర్చోబెట్టుకొని 4 తినేస్తారనమాట. నేను ఈలోపు క్యారెట్ బాక్స్ అన్ని సర్దిస్తూ ఉంటాను. నిజానికి వాళ్ళ డాడీతో కూర్చున్నప్పుడే వీళ్ళు మటసంగా తింటారు ఫ్రెండ్స్, అన్నం కానీ ఏదైనా కానీ. నా దగ్గర మాత్రం చాలా గోం పడతారు, ముఖ్యంగా మా పాప అనమాట. సో తనకి ఇంకా బెదిరిస్తున్నానమాట, నేను మీ మేడంకి చెప్తాను అనేసి ఇక అలా తినిపించేసి నేను ఒక ప్లేట్లో పులిహోర అండ్ కొబ్బరికారం వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఒక బాయిల్డ్ ఎగ్ తిని నేను కూడా పులిహోర తిన్నాను. బాయిల్డ్ ఎగ్ తినడానికి మా హస్బెండ్ అయితే వచ్చారు, నువ్వు తింటావా ఎగ్ అని చెప్పి చూపిస్తున్నాను. ఆయన వద్దన్నారు, ఇంకా నేనే తింటున్నాను. సో ఇంకా ఎగ్ తినేసి పులిహోర అయితే తిన్నాను. పులిహోర అయితే సూపర్ ఉందన్నమాట టేస్ట్. మా పిల్లలు అయితే బాగా తిన్నారు అండ్ మా హస్బెండ్ కూడా బాగానే తిన్నారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అలసందలు అయితే నానబెట్టాను అనమాట, ఈవినింగ్ అలసంద గుగ్గులు చేసి పెడదామని చెప్పేసి పిల్లలకి. ఇంకా తర్వాత బట్టలు గుర్తుకొచ్చాయి. సో ఇక పోయి మా పిల్లల యూనిఫామ్ ఫస్ట్ నానబెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేశాను. వాళ్ళయేనండి మెయిన్ నానబెట్టేసి వాళ్ళే ఉతికేస్తాను. నావి నేను నిదానంగా ఎప్పుడు నాకు కుదిరితే అప్పుడు ఉతికేసుకుంటాను, బట్ పిల్లలవి మాత్రం వేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా బట్టలు నానబెట్టొచ్చి పైనాపిల్ తీసుకొచ్చారు ముందు రోజు. సో అది ఇంకా ఉంటే ఒక 4 కట్ చేసుకొని నేను ఉప్పు కారం వేసుకొని తిన్నాను. మా పిల్లలు అయితే ఒట్టిదే తిన్నారనమాట. నాకు ఉప్పు కారం వేసుకొని తినాలంటే చాలా ఇష్టము. ఇంకా కర్రీ వచ్చేసి బీరకాయ కూర చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు అండ్ టమాటా ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి. సో ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. సో నా స్టైల్లో నేను బీరకాయ కూర ఎలా చేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట. సో ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చినపప్పు వేసేసుకొని బాగా వేయించేసుకోండి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి వేసేసి కాసేపు ఉల్లిపాయలు మగ్గేదాకా అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయలు వేయించుతూ ఉండాలి. తర్వాత కొంచెంసేపటికి టమాటా ముక్కలు కూడా వేసేసాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి. వీలుంటే కరివేపాకు కూడా వేసుకోండి.
కాసేపు నూనెలో అన్నీ కూడా అటు ఇటు వేయించుతూ ఉండాలి. సో ఇలా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. యాక్చువల్గా బీరకాయ కూర అనేది మా అమ్మ సూపర్ చేస్తుంది, నాకు అలా చేయడానికి అయితే రాలేదు, బట్ ఇలా అయితే నేను చేస్తాను. ఇలా చేసినా కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు అలాగే ధనియాల పొడి కంపల్సరీ వేసుకోండి. ఆల్రెడీ తరిగి పెట్టుకుని ఎండు కొబ్బరి అలాగే తెల్ల వెల్లిపాయలు ఉన్నాయి కదా, గ్రైండ్ చేసేసుకుని ఆ పౌడర్ అనేది వేసేయండి. తర్వాత ఉప్పు కారం వేసేసి మనకు తగినంత కారం అనమాట, మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటారో అంత. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం స్పైసీగా ఉండాలి అంటారు, అండ్ నాకు కూడా కొంచెం స్పైసీగానే ఇష్టము. సో కారం వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కాసేపు బాగా నూనెలో అటు ఇటు కలుపుతూ ఉండండి. బీరకాయ అంటే కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది, అండ్ అలాగే మనం టొమాటో కూడా వేసాము కాబట్టి ఈ ఆయిల్ అండ్ అలాగే వాటర్ అనేది సపరేట్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే అలా వేయించేసేయాలి. సో ఇలా వాటర్ అంతా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలగలిపేసి నెక్స్ట్ మీకు వీలుంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే లేదు. బీరకాయ కూర అయితే సూపర్ వచ్చేసింది. ఒకవేళ థిక్గా కావాలంటే వాటర్ వేసుకోవాలేదు, కొంచెం పులుసు పులుసుగా ఉండాలంటే వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసి మళ్ళా కొంచెం వాటర్ వేసాం కదా, సో ఇక గ్రేవీలాగా కావాలి అని అన్నప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేయండి. సో ఫైనల్గా బీరకాయ కర్రీ అయితే రెడీ. అండ్ పప్పు చేశాను, మెంతాకు పప్పు మా పాప కోసము, తను బీరకాయ తినదండి అందుకు. ఇంకా వైట్ రైస్ పప్పు బీరకాయ కూర అయితే చేసేసాను. ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని అంత బీరకాయ కూర వేసుకొని నేనైతే తిన్నాను. ఇక మా హస్బెండ్ పిల్లలు వాళ్ళు తింటూ ఉన్నారు. పొద్దున పులిహోర కొంచెం ఉంది, సో పులిహోర కూడా యాడ్ చేసేసుకొని నేనైతే కమ్మగా తినేసి మధ్యాహ్నము కాసేపు అయితే పడుకున్నామన్నమాట. ఇంకా మా పిల్లలు కూడా తింటూ ఉన్నారు. మా బిట్టు బాబు వచ్చేసి అటు ఇటు చూసారా, ఎంత పొద్దున నుంచి ఆడుతూనే ఉన్నాడు, అయినా కానీ ఇంకా వాడికి ఆటలు తీరలేదు. కాసేపు పడుకున్నాము, పడుకున్న తర్వాత లేచేసరికి 4 అయింది. చూస్తే బట్టలు నానబెట్టాను కదా అనేసి గుర్తొచ్చింది అనమాట. సో ఇంకా బట్టలు అయితే ఉతికేయడం అయితే మొదలుపెట్టాను. 4 గంటల వరకు నాకు అసలు గుర్తులేదు పడుకున్నాను నేను. ఇంకా 4కి లేచి బట్టలు అయితే ఉతుక్కున్నాను. నార్మల్గా అయితే మధ్యాహ్నమే ఉతికేసేదాన్ని, సర్లే ఇంకా నిదానంగా ఉతుక్కోవచ్చులే, రేపటికైతే సోమవారానికి యూనిఫామ్స్ ఉన్నాయిలే అని చెప్పేసి ధీమాతోటి ఇంకా 4 గంటలకైతే ఉతకడం స్టార్ట్ చేశాను. సో అది వాషింగ్ మిషన్ తెచ్చుకుందామనే ప్లానింగ్లోనే ఉన్నాను, త్వరలో తెచ్చుకుంటాను. కాకపోతే ఏంటంటే చాలామందిని ఏం చెప్తుందంటే ఫ్రంట్ లోడ్ కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే టాప్ లోడ్ అంటున్నారు. ఏది బాగుంటుందో నాకేం అర్థం కావట్లేదు. సో చూడాలి, కొంచెం చూసి ఆచితూచి మంచిదే తీసుకోవాలని అయితే ఉన్నాను నేను. ఏది పడితే అది తీసేసుకుంటే తర్వాతకి అంత డబ్బు అయితే ఇన్వెస్ట్ చేస్తాము కదా, సో అందుకు ఆలోచిస్తూ కొంచెం మంచివే చూద్దామని చెప్పేసి అయితే ఉన్నాను, తీసుకుంటాను. అప్పటి వరకు అయితే ఇంకా ఉతుక్కోవడం అయితే తప్పదు. ఇంతకుముందు అయితే మా పని ఆంటీ ఉతికేసేది, మా పిల్లలు ఎన్ని బట్టలు ఉతికేదో పాప మా ఆంటీ. నాకు ఆంటీ బాగా గుర్తొస్తుంది ఎలా ఉతుకుతుందో ఏమో అనిపించింది నాకైతే. నిజంగా ఫ్రెండ్స్ మా పిల్లలు ఎన్ని బట్టలు వేసుకుంటారు తెలుసా, ఎన్ని బట్టలు ఇటు చేస్తారంటే అన్ని బట్టలు అన్నమాట. సో ఆమె అయితే ఒక్క మాట కూడా ఏ రోజు అనలేదు, ఏంటమ్మా ఇన్ని బట్టలు వేస్తున్నావు అని కూడా అనలేదు. నిజానికి ఆమె చాలా నాకు అసలు చాలా హెల్పింగ్ అన్నమాట. అప్పుడు మ్యాక్సిమమ్ నా దగ్గరికి 7 ఇయర్స్ 8 ఇయర్స్ వరకు నా దగ్గర వర్క్ అంటే వచ్చిందనమాట పనికి. సో ఆమె నన్ను కూతురులానే ట్రీట్ చేసింది, కష్టం రాకుండా మంచిగా ఒక్క మాట ఏ రోజు 7-8 ఏళ్ళు వచ్చి చేసిందనమాట. ఈ 7-8 ఇయర్స్లో ఏ రోజు ఒక్క మాట కానీ ఇంకోటి విసుక్కోవడం కానీ చిరాకు పడడం కానీ ఎప్పుడూ చేయలేదు. అందరి ఇల్లులు అయిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి అయితే 2 టైమ్స్ వచ్చేది మార్నింగ్ ఈవినింగ్, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా చేసుకోలేదు ఒక్కటే అని చెప్పేసి. సో నాకు ఆంటీ అయితే బాగా గుర్తొచ్చింది. ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా అలసంద గుగ్గులు అయితే పెట్టాను కుక్కర్లో. సో అవి అయిపోయినాక తాలింపు వేసేసి మా పిల్లలకైతే బయట ఆడుతూ ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని వచ్చి కూర్చొని పెట్టి తింటారా లేదా అని వాళ్ళని తినిపించేసి నేను తింటున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలు కూడా ఒక దగ్గర కూర్చొని తింటూ ఉన్నారు. గిన్నెలు అయితే ఎన్ని పడ్డాయంటే నాకు అన్ని పడ్డాయి అన్నమాట. సో మా బిట్టుబాబు అప్పుడే నిద్రలేచాడు, బయట కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు తింటూ ఉన్నారు. మా బిట్టుబాబుకి ఒక చిన్న గిన్నెలో పెట్టించి తిన్నాను అని చెప్పి పెట్టేశాను, వాడు తింటూ ఉన్నాడు. నేను కూడా వాడి పక్కన కూర్చొని ఉన్నాడు, బాగా నిద్ర మబ్బులో ఉన్నాడు అన్నమాట. సో కొంచెం కొంచెం తింటూ ఉన్నాడు.
ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీకి కొంచెం పెట్టాను. ఇక ఆయన వచ్చేటప్పుడు జొన్నరొట్ట తీసుకొచ్చారనమాట. ఇక బీరకాయ కర్రీ జొన్నరొట్ట కాంబినేషన్ మామూలు చెప్పాల్సిన అవసరం లేదు. కర్రీ సూపర్ ఉంది కాబట్టి జొన్నరొట్ట కూడా అందులోకి చాలా బాగుంది. ఇక నైట్ డిన్నర్ అయితే జొన్నరొట్ట బీరకాయ కర్రీ అయితే తిన్నాం నేను మా హస్బెండ్. ఇక మా పిల్లలైతే పప్పు అన్నం అయితే తిన్నారు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నాకు ఇంకా వ్లాగ్ తీసే ఓపిక కూడా లేదు, అయిపోయింది. యాక్చువల్గా ఇది 5:36 నేను క్లోజ్ చేసేసాను, బట్ ఇక లాస్ట్లో అయితే యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.